ఏదైతే ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మద్యపానం అనేది పూర్తిగా నిషేధం అని చెప్పాడు. కానీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు మద్యపానం అనేది నిషేధం చేయలేదు. అదేవిధంగా ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ కల్తీ మద్యం తాగి ప్రతి ఒక్కడు కూడా మద్యం అలవాటు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ప్రతిరోజు తాగకపోతే ఉండలేని పరిస్థితితో ప్రజలంతా కూడా చాలా కష్టంగా అలా డబ్బుని ప్రతిదాన్ని కూడా వృధా చేసుకుని వెళ్ళి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ కల్తీ మద్యం అనేది ఏది ఈరోజు తయారు చేసి 2-3 రోజులకో లేకపోతే వారానికో ఈ ఎమ్మటెమ్మటనే మార్కెట్లోకి రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అనేకమైన ఇబ్బందులు, అనేకమైన బాధలు, కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఇంట్లో చేసుకున్న భార్య బిడ్డల్లో కూడా విపరీతమైన బాధలతోటి చాలా అంటే చాలా వాళ్ళ తాడుగొట్లు కూడా తెంపేసిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ రెండు నెలల పరిపాలనలో అసలైన బ్రాండ్లు, ఒరిజినల్ బ్రాండ్లు ఏవైతే పాత బ్రాండ్లు అనేవి ఉన్నాయో వాటిని మళ్ళీ తీసుకొచ్చి జనాల ప్రాణాలని హాని కలిగించుకోకుండా మిగతా ఉన్న ప్రజలనైనా కూడా వాళ్ళని ఆరోగ్యంతో క్షేమంగా ఉంచాలని కోరుకుంటున్నాను.